ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి గార్లు అండి పాకం గార్లు ఎలా చేస్తానో చూడండి. ఇది ముందుగా ఆడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పిండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, నేను ముందు రోజే ఆడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి. గారెలు మనం గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా గుల్లగా వస్తాయండి, రోట్లో రుబ్బుకుంటే ఇంకా గుల్లగా వస్తాయి. మిక్సీలో రుబ్బితే మటుకు చిటికెడు తినే సోడా వేసుకోండి. నేనైతే వేయట్లేదండి, ఎందుకంటే నేను గ్రైండర్లో గ్రైండ్ చేశాను, పప్పు గుల్లగానే వస్తాయండి. ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు. ఉప్పు ఇలా కలిపేసుకోవాలండి. పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను, ఓ పక్కన బెల్లం తురుము కూడా నీళ్ళల్లో కలిపేసుకుని పొయ్యి మీద పెట్టానండి. ఇది పాకం రావక్కర్లేదు, ఒక పొంగు వస్తే సరిపోద్ది. తీగ పాకం, ముదిరి పాకం ఇట్లాంటి పాకాలు రావడం అవసరం లేదండి, ఓన్లీ మనం ఒక పొంగు రావాలి అంతే అండి. ఒక పొంగు వస్తే సరిపోద్ది. నేను ఆల్రెడీ వాటర్లో బెల్లం నానబెట్టాను కదా, వడపెట్టేశానండి. వడపెట్టి నేను పొయ్యి మీద పెట్టాను. పాకం చూసారా ఎలా వస్తుందో, పొంగుతుంది. ఇప్పుడు మనం నేను పంచదార అని యాలక్కాయ కలిపి మిక్సీ పట్టానండి, అది వేసేస్తున్నాను. మనం ఇప్పుడు బెల్లం పాకం స్టవ్ ఆపేద్దామండి. నూనె వేడెక్కిందండి, ఇప్పుడు మనం గారెలు వేద్దాము. చూసారా గారెలు అయితే ఎలా వేగినాయో, చూడ్డానికే గుల్లగా వచ్చాయని తెలుస్తుందండి. మనం ఇందులో ఏం వేయలేదండి, ఓన్లీ సాల్ట్ ఒకటే వేసాము, అది గ్రైండర్లో రుబ్బడం వల్ల. మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళది చిటికెడు తినే సోడా వేసుకోవాలండి, అదే బేకింగ్ సోడా అంటారు కదండి, అదండి. ఇప్పుడు నేను ఈ గారె తీసి ఇందాక మనం బెల్లం కరగబెట్టి పెట్టాం కదండి చిన్న పొంగు వచ్చే వరకు, దాంట్లో వేద్దామండి. ఈ బెల్లం పాకంలో గారెలు ఎంతసేపు ఉంచాలంటే అండి, ఇది మనం ఇప్పుడు గారెలు వేసేసాం కదండి, మనం ఇంకో వాయ గారెలు రెడీ అయ్యే వరకు ఇది పానకంలో ఉంచాలండి ఈ గారెలు. అప్పుడు ఇవి తీసి మళ్ళీ మనం కొత్తగా వాయ వేసుకున్న గారెలు మళ్ళీ ఈ బెల్లం పానకంలో వేసుకోవాలండి. అప్పుడు అన్ని గారెలకి పానకం బాగా అంటుకుని ఉంటుందండి, అంటే పీలుస్తుంది. గారెల్ని ఒకసారి టర్న్ చేసుకోండి, ఇలా తిప్పితే రెండు వేపులా పానకం బాగా అందుతుందండి, గారికి జ్యూసీగా ఉంటుందండి. లోపల వరకు గారెలోకి పాకం వెళ్ళొద్దండి. అలాగే ఇప్పుడు ఇంకో వాయి వేస్తున్నానండి, అందులో గారెలు తీసేసి మళ్ళీ ఇది కూడా అందులో వేస్తానండి పానకంలో. నేను ఒక 200 గ్రాములు మినపగుళ్ళకి ఒక 1/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. లాస్ట్ వాయి 5 అయినాయి. బెల్లం పాకం చూసారు ఎలా పీల్చేసుకుందో. మిగతా గారెలు కూడా ఇప్పుడు పైన సదిరేసి అలా ఉంచేస్తే మనకి పాకం పట్టుంటుందండి. ఇప్పుడు మనం మామూలు గారెలు వేసుకుందామండి. ఉప్పు తగినంత వేస్తున్నానండి, జీలకర్ర వేస్తున్నానండి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. Thank you.
ఇందాక వాడిన కళాయిలోనే మామూలు గారెలు కూడా వేస్తున్నానండి. అంటే ఇందాక మనం జీలకర్ర వేయలేదు కదా పాకం గారెలకి, ఇప్పుడు ఈ గారెలకి మనం జీలకర్రలు వేస్తున్నాం. అందువల్ల ముందు అవి వేసానండి. చూసారండి గారెలు అయితే వేగిపోయినాయి, జీలకర్ర బాగా కనిపిస్తుంది కదండి పైన. ఇందులో ఇంకా పచ్చిమిరకాయలు అల్లం కూడా వేసుకోవచ్చు అండి. నేను నైవేద్యానికి కదా అని ఒక జీలకర్ర ఒకటే వేసానండి. టిష్యూ పేపర్ వేసి వేసానండి, ఎందుకంటే ఎక్సెస్ నూనె ఏమన్నా ఉంటే లాగొద్దని, మ్యాక్సిమం లాగదు, ఎందుకైనా మంచిదని వేసానండి. ఓకేనా అండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవన్నీ నిన్నే చేశానండి నైవేద్యానికి దేవుడికి, కానీ లెంత్ ఎక్కువైపోతుందని ఈరోజు పెడుతున్నానండి వీడియో. ఓకేనా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.